ఈ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని అద్భుతంగా తయారు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. దానికి మీ యొక్క కృషి కూడా ఉండాలి. ఈరోజు రైతులు గత స్వతంత్రం వచ్చిన నుంచి చిన్న నాయకుడి నుంచి పెద్దవాడి వరకు ఎవరికి మైకు దొరికినా సరే రైతే రాజని చెప్పి మాట్లాడతాం, కానీ రైతుల గురించి ఎవరూ పట్టించుకోలేదు. ఆ రోజు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయకత్వంలో కూడా ఇటువంటి దృష్టి రైతుల మీద పెట్టలేదు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా రైతుల మీదే దృష్టి పెట్టారు. రైతుకు కావలసినటువంటి విత్తనాల నుంచి ఎరువుల నుంచి ఈరోజు బ్యాంకు రుణాల నుంచి ఈరోజు ఇరిగేషన్ లో ప్రతి ఒక్కరికి సాగునీరు అందించే వరకు, మీరు పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర తెచ్చే వరకు, మీరు తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ ఆదాయం వచ్చడానికి అనేక విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా మొన్ననే మీరు విశాఖపట్నం వెళ్లారో లేదో అగ్రిటెక్ అని చెప్పి అమెరికాలో ఉన్నటువంటి ఎవరైతే బిల్ గేట్స్ ఉన్నారో వారితో కలిసి ఒక మంచి కార్యక్రమం చేశారు. అదే రకంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ ఈరోజు ప్రభుత్వం కూడా దృష్టి పెట్టింది. రైతులకి అనుసంధానం చేసుకుని రైతుల తాలూకా ప్రతి కార్యక్రమానికి ఈరోజు మార్కెట్ కమిటీ ద్వారా బలం చేకూరుస్తూ ముందుకు నడిపిస్తున్నాం. రైతు బంధు పథకం అని చెప్పి రైతులు పండించుకునేటటువంటి పంటకి ఇక్కడ మార్కెట్ కమిటీకి మనం అందజేయగలిగితే దాని మీద వడ్డీ లేనటువంటి రుణాలు మళ్లీ మీకు అందించి ఆ రుణం కట్టిన వెంటనే మీ ధాన్యం కూడా మీకు అందించే సౌకర్యం మేము కల్పిస్తున్నాం. అదే రకంగా ఈరోజు ఎన్నో రకాలైనటువంటి సదుపాయాలు మనకి మార్కెట్ కమిటీల ద్వారా రైతు బజార్లు ఏర్పాటు చేసి రైతులకి మద్దతు ధర వచ్చేటటువంటి విధంగా ఆ కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. ఇంకా భవిష్యత్తులో కూడా ఈ మార్కెట్ కమిటీలు అనేటటువంటి వ్యవస్థను బలపరచాలని చంద్రబాబు నాయుడు గారు ప్రతి రోజు కూడా దీని మీద దృష్టి పెడుతున్నారు. ఖచ్చితంగా ఇంకా బలంగా తయారయ్యే అవకాశం ఉంటుంది. మరి ఇందులో పనిచేస్తున్నటువంటి డైరెక్టర్లు గాని వైస్ చైర్మన్ గాని చైర్మన్ గాని మీరందరూ కూడా నిత్యం మీకున్నటువంటి స్థానాల్ని వినియోగించి ఈ మార్కెట్ కమిటీ ద్వారా ప్రజలకి రైతులకి ఏ రకంగా మేలు చేయగలమన్న దాని మీద మంచి ఆలోచనలతో మీరందరూ కూడా పనిచేయాలని కూడా